నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను విజయకుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దర్శిలో 24న శ్రీనివాస కళ్యాణం కార్యక్రమం, భక్తులు విరివిగా హాజరు కావాలని మంత్రి సిద్ధా విజ్ఞప్తి. నేడు రేపు ఓటర్ల అవగాహన కార్యక్రమం, నమోదు పరిశీలన జరుపుకోవాలని ఓటర్లకు జేఎంజే న్యూస్ విజ్ఞప్తి. లూయిస్ బ్రెయిలీ జన్మదిన జ్ఞాపకార్థంగా ఒంగోలులో విభిన్న ప్రతిభావంతులకు అందులకు క్రీడా పోటీలు నిర్వహించిన జిల్లా ప్రతిభావంతులు, ఇజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 24న దర్శిలో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్లు మంత్రి సిద్ధారాఘవరావు తెలియజేశారు. భక్తులు కార్యక్రమానికి హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో 24/2/2019 అంటే ఆదివారం సాయంత్రం 3 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం మరియు శోభాయాత్ర ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. దీనికి సుమారు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి, అదేవిధంగా దర్శి పట్టణం కానీ దర్శి నియోజకవర్గంలో భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన అందరూ కూడా ఆరాధ్య దైవం, కలియుగంలో కలియుగ పురుషుడు మన వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సుల కోసం, లోక కళ్యాణార్థం అన్ని విధాలుగా కూడా ప్రజలు బాగుండాలి, సుఖ సంతోషాలతో ముందుకెళ్ళాలని ఒక ఆశయం, ఒక జయంతో ఇటువంటి కార్యక్రమం ఇంతవరకు ఎప్పుడు దర్శి పట్టణంలో ఎవరు కూడా ఏర్పాటు చేయలేదు. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమం నేను చేపట్టడం జరిగింది. అందువల్ల ఈ కళ్యాణ మహోత్సవానికి వేలాది మంది జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తున్నాను. అదేవిధంగా వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఎక్కడ జరుగుతుందో చాలామంది కూడా చూడటానికి, చాలామంది కూడా జిల్లాలో నలుమూలల నుంచి కూడా రావటానికి వారు అడుగుతున్నారు. వారందరూ కూడా వీలైనంతవరకు అక్కడక్కడి నుంచి కూడా కొన్ని చోట్ల నుంచి బస్ అకామిడేషన్ కూడా కొన్ని చేయబోతున్నాం. అచ్చిన అక్కడికి ఇచ్చేసిన భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఇటు మేనేజ్మెంట్ కానీ, అటు పోలీస్ కానీ, అట్లానే మనకి వాలంటీర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక బాధ్యతన మేమన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావాలి. వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. స్వామివారి ప్రసాదాలు కూడా అన్నీ కూడా అందజేయటం జరుగుతూ ఉంది. కాబట్టి మీ ద్వారా ప్రజలను, భక్తులందరూ కూడా నేను కోరుతున్నాను ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి. ఓటర్ల జాబితాలో పేర్ల పరిశీలనకు ప్రభుత్వం ఈ నెల 23/24 తేదీల్లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నందున ఓటర్లు తమ ఓటును సమీప పోలింగ్ స్టేషన్లో అందుబాటులో ఉండే బిఎల్ఓల వద్ద ఉండే ఓటర్ లిస్టులో పరిశీలన చేసుకోవాలని జేఎంజే న్యూస్ ప్రత్యేకంగా ఓటర్లను కోరుతోంది. 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్లు నమోదు చేసుకోవాలని, లిస్టులో పేర్లు నమోదై ఉన్న ఓటర్లను ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక యాప్ల ద్వారా, బిఎల్ఓల వద్ద ఉన్న ఓటర్ లిస్టుల ద్వారా పరిశీలన చేసుకోవాల్సిందిగా జేఎంజే న్యూస్ విన్నవించుకుంటుంది. వీక్షకులు గమనించగలరని మనవి. అనేది ఈవీఎంలో మొట్టమొదట చూపించే విధానం ఎందుకు ప్రవేశపెట్టకూడదు? అది శాస్త్ర ప్రకారము, ఈ టెక్నాలజీ ప్రకారము అది చేయడానికి వీలుందా లేదా, దానికి మన పూర్తిగా జరిగిపోయి ప్రూఫ్ గా తయారవుతాయో వాటిని ఖచ్చితంగా మన డేటాబేస్, ఏదైతే ఎలక్ట్రానిక్ డేటాబేస్ ఉందో ఆ డేటాబేస్లోకి రిఫ్లెక్ట్ చేసుకుంటాం. మీరు ఓట్లు వేసి చూసుకోండి సార్. రండి, మీకు కావాల్సిన ఇవన్నీ పార్టీ గుర్తులు అనుకోండి, సపోజ్ ఈ డమ్మీ గుర్తులు, మీరు ఏదో గుర్తుకు ఓటే
మీరు దేనికి వేస్తున్నారు అనేది ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఏదో పుట్టుకోటే మళ్ళీ ఇక్కడ చూడండి. చూడండి వెరీ గుడ్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని రాజకీయ పక్షాలతో కలిసి పోరాటం చేస్తామని ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా 1వ తేదీ విశాఖలో సంకెళ్లు పగిలిన కొండలతో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ ఒంగోలులోని అర్షిని కాలేజీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు బీజేపీ తప్ప అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. టీడీపీ, వైకాపా, జనసేన, వామపక్షాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయని, తమ ఉద్యమంలో ఆ పార్టీలను కలుపుకొని పనిచేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సమితి రాష్ట్ర నాయకులు సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం మేము మీకు తెలుసు 1వ తారీఖున మొదలు పెట్టాం 2014లో. మీకు దేశభక్తుంటే ఆంధ్ర వాళ్ళు దేశంలో భాగం అనుకుని మీరు భావిస్తే జైట్లీ గారు ఆ రోజు మాట్లాడింది వాళ్ళ జరుగుతున్న ఇష్యూస్ మీద మోడీ గారికి ఏమాత్రం నిజాయితీలో రాబోతున్నారు 1వ తారీఖున. ఫస్ట్ మీరు జైట్లీ గారు క్షమాపణ చెప్పండి. ఈ భారతదేశంలో మేము భాగం కాదనుకుంటున్నారు, మేము భాగం అని నిరూపిస్తాం. దేశభక్తిపూరితంగా ఎవరికి తక్కువ కాదు, మేము దేశంలో ఇంత దుర్మార్గంగా ప్రయత్నిస్తారా? మా భవిష్యత్తుకి సంకెళ్ళు వేసినట్టు వేశారు మీరు, భవిష్యత్తుకి సంకెళ్ళు వేశారు. మా భావితరాల భవిష్యత్ కోసం మీరు ఎలాంటి సంకెళ్ళు వేసినా దీన్ని ఛేదించి మేము సాధిస్తాం. రేపు 1వ తారీఖున రాబోయే దానికి మేము ఇప్పటికే చెప్పాం, రాష్ట్ర వ్యాప్తంగా దీనికి వామపక్షాలు కూడా మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతాను, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విజ్ఞప్తి చేస్తాను. ఆయన 2 రోజుల్లో వస్తారు. మిగతా పార్టీ కేడర్ కూడా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఈ నిరసనలో టోకెన్ ప్రొటెస్ట్గా మేము గోబ్యాక్ అనట్లేదు. జరిగిన అన్యాయాన్ని చెప్తాం, సంకెళ్లతో ఈ సంకెళ్లతో స్వాగతం పలుకుతాం, పగిలిపోయిన పిడతలు కుండలతో స్వాగతం పలుకుతాం. మీరు కూడా దయచేసి మా ప్రత్యేక హోదా విభజన హామీ సాధన సమితి అనేక వాటికి మీరు మద్దతు ప్రకటించారు, అలాగే జనసేన పార్టీకి చెందిన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తాను. దయచేసి ఈ ఆందోళనలో పాలు పంచుకోమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రజా సంఘాలన్నీ కలిసి మాట్లాడుకోవడం జరిగింది. జర్నలిస్టుగా మనం కూడా ఈ ప్రత్యేక హోదా సాధన, అలాగే విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు కోసం ఈ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఏపీడబ్ల్యూడీ కూడా కార్యక్రమాలకి మద్దతు పలికింది. ఢిల్లీలో రాష్ట్రపతిని కూడా మనం కలవటం జరిగింది. తదనంతరం భవిష్యత్ కార్యాచరణపై కొన్ని కార్యక్రమాలను రూపొందించుకుంటున్నాం. ఈ దశలో ప్రధాని మోదీ గారు మళ్ళీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఆ సందర్భంగా వివిధ రూపాల్లో ఒంగోలు సంతపేటలోని డిఆర్ఆర్ఎం హైస్కూల్లో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 7 సింగయ్య, జిల్లాలోని అంధుల సంఘాలు మరియు విజువల్ ఛాలెంజ్డ్ అన్ ఎంప్లాయీస్ అసోసియేషన్, మదర్ థెరిస్సా అంధుల పాఠశాల, జేపీ శాంతినికేతన్ అంధుల పాఠశాల, లూయిస్ బ్రెయిలీ అంధుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అరే 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 సోది మహల్లారా,
ఇక్కడికి వచ్చి వారి వారి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. త్వరగా ఈ హలో స్కూల్స్ నుంచి ఒకరిగా నమోదు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది కూడా ఏ ఈవెంట్స్ లో ఎవరెవరు పాల్గొంటారో మీరు తెలుసుకొని వాళ్ళ పేర్లు నమోదు రేలీ నిపి కనిపెట్టి దానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేసినటువంటి మహానుభావుడు లూయిస్ బ్రెయిలీ వారి 210వ జయంతి వేడుకల్ని ఈరోజు ప్రకాశం జిల్లాలో జరుపుకోవడం జరుగుతుంది. అంధులకి సరైన జీవితాన్ని సరైన విద్యా విజ్ఞానాన్ని పంపొందించడాని కోసం ఈయన చేసిన కృషి ఎంతో శ్లాఘనీయం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని సంవత్సరాలు అయినా కూడా వారి సేవల్ని గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఈ లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల్లో భాగంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దృష్టిలోపం కలిగినటువంటి పిల్లలు పెద్దలందరూ కూడా వివిధ రకాలైన ఆటల పోటీలు మరియు పాటల పోటీలు నిర్వహించి బహుమతులు గెలిచినటువంటి వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ అందుల కోసం దృష్టిలోపం కలిగినటువంటి వారి కోసం కృషి చేస్తున్నటువంటి వారిని వారి సంఘాలకు సంబంధించిన ప్రతినిధులను సన్మానించుకునే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. లిపి ప్రదాత లూయిస్ బ్రెయిల్ 210వ జన్మదినోత్సవ వేడుకలను మరి ప్రభుత్వం వారు మా వికలాంగుల సహాయ సంచాలకులు మరి ఈ కార్యక్రమం 4వ తేదీ జనవరి నెలలో జరగవలసి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ కూడా ఎంతో గొప్పగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మా ఏడీ గారికి మరి అదేవిధంగా ఆఫీస్ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మా లూయిస్ బ్రెయిల్ జయంతి 210వ జయంతి సందర్భంగా మరి అందు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి అందులందరూ కూడా విచ్చేసి ఎంతో ఘన విజయంగా సహకరించి ఘన విజయానికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మా విసియుఏ విజువల్లీ ఛాలెంజ్డ్ అన్ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. క్లోమ గ్రంథి క్యాన్సర్ గడ్డకు ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని కిమ్స్ వైద్యశాల సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ ముంగా బాలాజీ తెలిపారు. ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో బెల్లంకొండ రమణమ్మ అనే పేషెంట్కు క్లోమ గ్రంథి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కిమ్స్కు రావడం జరిగిందని పేషెంట్ను పరిశీలించి శస్త్రచికిత్స విజయవంతంగా చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జీఎం సాతలూరి నరసింహమూర్తి, మెడికల్ సూపరింటెండెంట్ ఎస్ వెంకటేశ్వర్లు, మార్కెటింగ్ మేనేజర్ గోవర్ధన్ పాల్గొన్నారు. ఆకలి కాకుండా ఉంటే నెల్లూరులో 4-5 హాస్పిటల్లో తిప్పాము. వాళ్ళు స్కానింగ్ అవి తీసి దీనికి సంబంధించింది మెడ్రాస్లో కానీ హైదరాబాద్లో కానీ బెంగళూరు కానీ పోవాలన్నారు. ఈ లోపల మా అబ్బాయి హోమియో డాక్టర్ గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. అవన్నీ చూసి బాలాజీ గారిని కిమ్స్లో ఉన్నాడు ఆయన సజెషన్ కూడా తీసుకొని తర్వాత మనం ప్రొసీడ్ అవుతామని చెప్పాడు. మేము బాలాజీ గారి దగ్గరికి 10వ తారీఖు వచ్చాము ఈ నెల. చూశాడు మీరు హాస్పిటల్లో జాయిన్ అవ్వండి అని చెప్పి 12వ తారీఖు జాయిన్ చేశాడు. 14వ తారీఖు ఆపరేషన్ చేశాడు. మినిమం సుమారు ఒక 10 గంటల సేపు చేసి మా అక్కగారికి ప్రాణదానం చేశారు. ఇటువంటి బాలాజీ గారిని వాళ్ళ తల్లిదండ్రులు కిమ్స్ హాస్పిటల్కి ఇచ్చిన దానికి వాళ్ళ తల్లిదండ్రులకి ధన్యవాదాలు. ఇదే విధంగా ఈ ప్యాకేజ్తో మా అక్కగారిని హాస్పిటల్కి బాలాజీ గారికి నా ధన్యవాదాలు. జన్మ జన్మలకు మంచి బాగా నెప్పి ఆపరేషన్ చేశారు. 2 రోజులు ఏమైంది తర్వాత లేదు, నాకు బాగా ఆపరేషన్ చేశాడు. నేను రికవర్ అయ్యాను. బాలాజీ సార్కి జన్మదినంలో ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. 1 వీక్ బ్యాక్ కార్సినోమా హెడ్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి గడ్డతో బాధపడుచున్న ఒక పేషెంట్ రమణమ్మ గారు నెల్లూరు జిల్లా వాస్తవ్యులు. వారు కిమ్స్ హాస్పిటల్ రావడం జరిగింది. తనకు అన్ని టెస్టులు కూడా చేసి పూర్తిగా వ్యాధి నిర్ధారణ అంటే అది కార్సినోమా హెడ్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ అని నిర్ధారించాం దాన్ని. అయితే సిటీ స్కాన్స్ అన్నీ చేసి బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసుకున్నాక మరి ఎనస్థీషియా చెకప్ అన్నీ అయిపోయినాక సర్జరీకి టెకప్ చేసాం. అయితే ఇవాళ పోస్ట్ ఆపరేటివ్ డే 8,
అది జనరల్ జీర్ణకోశ వ్యాధుల్లో, జీర్ణకోశ సంబంధించిన వ్యాధుల్లో ఈ ప్యాంక్రియాటిక్ సర్జరీస్ అనేవి కాంప్లికేటెడ్ సర్జరీస్ అనలాగా విబుల్స్ ప్రొసీజర్ అంటాం. విబుల్స్ ప్రొసీజర్ అనేది మేజర్ సర్జరీ జనరల్. ఈ సర్జరీస్ కిమ్స్ హాస్పిటల్లో రెగ్యులర్ చేస్తున్నాం. అయితే ఈ పేషెంట్ని ఇట్లా మనం ప్రజలకు తెలియజేసే విధానం, ఎందుకంటే ఇది డెఫినెట్లీ ఇది వన్ ఆఫ్ ద డిఫికల్ట్ కేసెస్ ఇప్పుడు చేసిన వాటిల్లో. అంటే ఈ ట్యూమర్ అనేది ప్యాంక్రియాస్కే కాకుండా మెయిన్ పేగుకు సంబంధించిన ప్రధాన రక్తనాళంలో అది అతుక్కుపోవటం వలన ఈ ఆపరేషన్ కష్టతరంగా ఉన్నది. దాన్ని చక్కగా మనం నీట్గా ట్యూమర్తో పాటు ప్లస్ ఆ వెసల్ని కూడా రిపేర్ చేయడం జరిగింది. చక్కగా పేషెంట్ నీట్గా రికవర్ అయిపోయారు. పీపుల్స్ ప్రొసీజర్స్ ఇలాగ జరుగుతున్నాను. కిమ్స్ హాస్పిటల్ గారు 2 ఇయర్స్ నుంచి కూడా ఈ సర్జికల్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ నుంచి విపుల్స్ అనే కాకుండా ఇంకా బైల్ డక్ట్ ప్రొసీజర్స్, మళ్ళా ట్రామాటిక్ లివర్స్ ఇవే కాకుండా అప్పర్ జీఐ లోయర్ జీఐ సర్జరీస్ అన్నీ కూడా, ప్లస్ నాట్ ఓన్లీ ఓపెన్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ ప్రొసీజర్స్ అన్నీ కూడా చేస్తున్నాం కిమ్స్ హాస్పిటల్. అందుకే 2 ఇయర్స్ అయినా కూడా అన్నత కాలంలో మరి ప్రజల ఆదరణ పొందిందంటే డెఫినెట్గా మరి మేజర్ సర్జరీస్ కానివ్వండి, మేజర్ కేసెస్ కానివ్వండి, లేకపోతే ట్రామా కానివ్వండి, ఏదైనా కూడా తీసుకొని మరి ప్రజలకు సేవలు అందించడం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలలో 25 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేస్తామని ముందడుగు ప్రజాపార్టీ వ్యవస్థాపకులు జె శ్రావణ్ కుమార్ తెలియజేశారు. సెంట్రల్ పార్క్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, సుమారు 1,000 డొల్ల కంపెనీలకు 10,000 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కట్టబెట్టిన విధానాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. కోట్లు ఖరీదు చేసే ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకు రాజకీయ ప్రముఖులకు, వారి బినామీలకు, ప్రభుత్వ పెద్దల అనుచరులకు ప్రభుత్వం కట్టబెట్టిందని, ఈ విషయంలో సిబిఐ విచారణ చేపట్టాలని శ్రావణ్ కుమార్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు వీరబాబు, రహీం బేగ్, పావని కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ముందడుగు ప్రజాపార్టీ అభ్యర్థి నిలబెట్టబోతున్నాం. 43 మంది అభ్యర్థులు ఈ పార్టీకి నిలబెట్టాం. 2-3 ఎంపీ స్థానాలు ఖరారైనవి. ప్రతి కాన్స్టిట్యున్సీలో 175 కాన్స్టిట్యున్సీలో ముందడుగు ప్రజాపార్టీ అభ్యర్థులు ఉండబోతున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో నీతికి నిజాయితీకి, అవినీతికి లంచగొండితనానికి, అవినీతికి నిజాయితీగా పరిపాలించేవారికి, డబ్బుకి సంకల్ప బలానికి జరిగే పోటీగా 2019 ఎన్నికలని మేము నిర్వచనం చేస్తున్నాం. రాబోయే కాలంలో ముందడుగు ప్రజాపార్టీ అభ్యర్థులు ప్రభంజనం సృష్టించబోతున్నారు. పార్టీలకు ఇప్పుడున్న ప్రభుత్వానికి, ప్రతిపక్ష పార్టీకి సమాధానం చెప్పడానికి ముందడుగు ప్రజాపార్టీ అభ్యర్థులు రెడీగా ఉన్నారు. అవినీతి లేని సమాజం, యువత రాజకీయాల్లోకి రావాలి. ప్రతి ఒక్క ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ఉండాలి అనేటువంటి నినాదాలతో ఏర్పడినటువంటి ఈ పార్టీ మీ అందరి మద్దతు కోరుతుంది. మీలాంటి వారు, మీడియా మిత్రులందరూ దయచేసి మంచికి, నిజంగా మీరు మంచి అని ఫీల్ అయితే ఈ కాన్సెప్ట్ నిజంగా సమాజ పరిరక్షణకు ఉపయోగపడుతుంది, వీళ్ళు చేసే ఆలోచన అనుకుంటే నిజంగా మీ మనసులు ఫీల్ అయితే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సపోర్ట్ లేని ఈ పార్టీని రాష్ట్రంలో ప్రజల ముందుకు తీసుకెళ్లవలసింది. మీ యొక్క సహకారాన్ని నేను అభ్యర్థిస్తున్నాను. నిజంగా మంచి కాన్సెప్ట్ అనుకుంటే యువత యువకులందరూ అతి సామాన్యులు, వీరందరినీ మీ యొక్క మీడియా, మీ పెన్ పవర్ తోటి దేశాన్ని మార్చేటువంటి ఒక పార్టీ ఏర్పడిందని మీకు మనసు భావిస్తే ఖచ్చితంగా మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా ముందడుగు ప్రజాపార్టీ నుంచి అభ్యర్థి. బహుజన రచయితల వేదిక ఆధ్వర్యంలో నగరంలోని ఆర్కిడ్స్ అకాడమీలో సాహిత్యవేత్త పుట్ల హేమలత సంస్మరణ సభ జరిగింది. సాహిత్య రంగానికి హేమలత చేసిన సేవలను అతిథులు ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో అట్లూరి రామారావు, దార్ల సుధాకర్, నూకతోటి రవికుమార్, జగన్నాథం సంగీతరావు, డేవిడ్ రాజు, మిరియం అంజుబాబు, నాగ మనోహర్ లోహ్య, నబీకాన్ తదితరులు పాల్గొన్నారు. పుట్ల హేమలత గారు, జోహార్. పుట్ల హేమలత గారు, జోహార్. ప్రజాస్వామిక రచయిత్రి పుట్ల హేమలత గారు, జోహార్. స్త్రీ హేమలత గారి సాహిత్యం, ప్రజల్లారి. జోహార్. పుట్ల హేమలత గారు, కొనసాగిస్తాం పుట్ల హేమలత గారి ఆశయాలను. డాక్టర్ పుట్ల హేమలత గారి సంస్మరణ సభ జరుపుతూ ఉన్నాం. మిత్రులారా, డాక్టర్ పుట్ల హేమలత తెలుగు సాహిత్యంలో చాలా ప్రాచుర్యమైనటువంటి పేరు. అట్లాగే అంతర్జాల సాహిత్యం మీద పుట్ల హేమలత గారికి చాలా పరిచయం ఉంది. అనేక మంది ఆమె దగ్గర PhD చేశారు. ప్రముఖ కవి, రచయిత, సాహితీవేత్త ప్రొఫెసర్ ఎండ్లూరు సుధాకర్ గారు సతీమణి ఆవిడ ఇటీవల ఆవిడ కాలం చేశారు. ఆవిడ సాహిత్య కృషిని స్మరించుకుంటా ఈరోజు ఇక్కడ సంస్మరణ సభ పెట్టాం. మిత్రులారా, నిజానికి తెలుగు సాహిత్యంలో డాక్టర్ పుట్ల హేమలత ఎంతో కృషి చేశారు. స్త్రీవాద సాహిత్యానికి, దళిత సాహిత్యానికి, అణగారిన అనేక కులాల సాహిత్యానికి ఆవిడ విశేషంగా కృషి చేశారు. ఆమె మరణంతో తెలుగు సాహిత్యానికి తీరని లోటు ఏర్పడింది.
ఈరోజు బహుజన రచయితల వేదిక ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పెట్టడం, భవిష్యత్తులో ఆమె సాహిత్యాన్ని కొనసాగించడం, అట్లాగే ఆమె సాహిత్యం మీద అనేక సెమినార్లు కూడా బహుజన రచయితల వేదిక ద్వారా మేము నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పేదల సంక్షేమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని సిపిఎం నాయకులు సిద్ధయ్య విమర్శించారు. ఎల్పీజీ భవన్లో జరిగిన సదస్సులో సిద్ధయ్య మాట్లాడారు. ఎన్నికల సమయంలో తాత్కాలిక బడ్జెట్గా ప్రవేశపెట్టి పూర్తికాల బడ్జెట్ మాదిరి ఆమోదించారని ఆరోపించారు. ప్రజల ఓట్ల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాయిలాలుగా పథకాలను ప్రకటిస్తున్నాయని విమర్శించారు. ప్రజలు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దామా శ్రీనివాసులు, గోపాలరెడ్డి, పుల్లారావు పాల్గొన్నారు. ఏప్రిల్ మే రెండు మాసాలకు సంబంధించినటువంటి బడ్జెట్ని, మధ్యంతర బడ్జెట్ని, ఇంట్రీమ్ బడ్జెట్ని మాత్రమే వీళ్ళు ప్రకటించాలి. వీళ్ళు పూర్తి 5 సంవత్సరాలకు, రానున్నటువంటి 5 సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే మొత్తం అంతా కూడా వాళ్ళు పెట్టినటువంటి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చులు అవుతాయి, ఎన్ని పథకాలు ఉన్నాయి అని చెప్పని ప్రజల్ని భ్రమల్లో పెట్టి, ఊరించి మభ్యపెట్టి రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఉపయోగించేటువంటి ఎన్నికల బడ్జెట్కి ఉంది తప్ప, ఇదే ప్రజల సంక్షేమాన్ని కోరి ప్రజల యొక్క మౌలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి బడ్జెట్గా మాత్రం లేదు. ఇవి తాత్కాలికమైనటువంటి భ్రమలు గొలిపేటువంటి సంక్షేమ పథకాలకే పరిమితమయ్యారు. సంక్షేమ పథకాలు ఇవ్వాలి, కానీ ప్రజల యొక్క జీవన విధానాన్ని, సమాజం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగు చేసేటువంటి మౌలికమైనటువంటి విద్య, వైద్యం, అటని ఉపాధి, వాళ్ళకు కావలసినటువంటి కనీస వేతనాలు, సామాజిక రక్షణ, ఇలాంటి అంశాలు ఏవి కూడా దీనిలో లేనటువంటి పరిస్థితి అంతా కూడా ఉన్నది. కాబట్టి ఈ బడ్జెట్ ఇది ప్రజా వ్యతిరేకమైనది, ముఖ్యంగా శ్రమజీవులకు వ్యతిరేకమైనటువంటిదిగా దీన్ని కార్మికులు, కష్టజీవులు, రైతాంగం అంతా కూడా వాళ్ళు కోరేటువంటి మౌలికమైన అంశాలు ఇందులో కూడా ఏమి లేవు. ఉదాహరణకి రైతాంగం కోరేటువంటిది ప్రధానమైన అంశం, ఒకే ఒక అంశం దేశవ్యాప్తంగా కోరుతున్నది, మేము కష్టపడి పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి. స్వామినాథన్ గారు వ్యవసాయ శాస్త్రవేత్త చెప్పినటువంటి పద్ధతుల్లో గిట్టుబాటు ధరలు నిర్ణయించాలని చెప్పిన ఏదైతే చెప్పారో ఆ అంశాన్ని ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల అసోసియేషన్ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ఈ నెల 24వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి కార్యవర్గ ఆదేశముల మేరకు కొనసాగుతుందని, తమ డిమాండ్లు పరిష్కరించిన పక్షంలో ఈ నెల 25 నుండి ఈఎన్సీ కార్యాలయం మరియు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నట్లు జిల్లా జనరల్ సెక్రటరీ యోగేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సతీష్ చంద్ర, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మర్దన్ అలీ, బాలా లతీఫ్తో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రామీణ నీటి సరఫరా అన్నది చాలా ముఖ్యమైన మౌలికమైన అంశం. ఈ మౌలికమైన సదుపాయాలు కల్పించే ఒక డిపార్ట్మెంట్కి ఒక జేఈతో ఇది మండలం అంతా ఉన్న స్కీములు చూసుకుంటూ మీటింగ్స్ అటెండ్ అవుతూ, ఈ వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్ అటెండ్ అవుతూ, ఇంకా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు పాల్గొంటూ అన్నీ చేయటం ఇబ్బందిగా ఉందని చాలా కాలంగా ఈ డిమాండ్ మేము కోరటం జరుగుతున్నది. అయితే ఇంతవరకు దీని మీద ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల ఈ సహాయ నిరాకరణ కార్యక్రమం చేయటం జరుగుతుంది. 2006లో మన వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ కింద ఉన్న ఎంప్లాయీస్ ఉండకూడదనే ఉద్దేశంతో ఆ రోజున ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా ఏఈస్గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. 2006 నుంచి వాళ్ళ సర్వీసెస్ ఇంతవరకు రెగ్యులరైజ్ కాలేదనేది కూడా ఒకటి మెయిన్ డిమాండ్ అండి. మాది మూడోది, వాళ్ళకేంటంటే కొంతమంది అసలు రిటైర్మెంట్ స్టేజ్కి కూడా వచ్చారు. అంటే రేపు రిటైర్ అయిపోతే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటనేది అగమ్యగా వచ్చారు అన్నమాట. అందువలన అది ఒకటి మెయిన్ డిమాండ్. ప్లస్ మా ఈ గారు చెప్పినట్టుగా ఈ సైట్ ఇంజనీర్స్ ప్లస్ ఎఫ్టీఏ అండి, మన మండల్ లెవెల్లో ప్రతి మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఎఫ్టీఏ ఉందండి. అది మా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఎఫ్టీఏ ఇవ్వట్లేదు గత కొన్ని సంవత్సరాలుగా. అది కూడా ఒకటి ఇంక్లూడ్ చేయాలనేది ఒక డిమాండ్. ప్లస్ నగరంలోని డిఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలో సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో శ్రీమత్ రామాయణంపై ప్రవచనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాహిత్య అభిమానులు విరివిగా హాజరయ్యారు. పని ఏమవుతుందన్న భయం కలిగితే ఉంటే ఆయుధులు మొత్తానికి దూరం నుండి పెద్ద చెట్టు కొమ్మ మించి చూసిన వాడి దిగి పరుగు పరుగు నదుల్లో బట్టలు పిండుతూ పశువుల కంటే హీనంగా భారతీయులు ప్రవర్తిస్తున్నారు అవునా కదా మీకు తెలియాలి.
పుణ్య నదుల దగ్గర ఎలా ప్రవర్తిస్తుంటారో, గంగ దగ్గరికి వెళ్ళినా, గోదావరి దగ్గరికి వెళ్ళినా, కృష్ణ దగ్గరికి వెళ్ళినా బాధ కలుగుతూ ఉంటుందండి. అందుకే ఆచారములు ఎలా ఉంటాయో చూడండి. సీతమ్మ పసుపు కుక్క వేసి నమస్కారం చేసింది గంగమ్మకి, అంజలించి దండం పెడుతోందండి. అమ్మా, పైగా రాముడు, సీత, లక్ష్మణ స్వామి ముగ్గురు చేతులు దొయిలించితే సీతమ్మ మాట్లాడుతోంది గంగమ్మతో. అమ్మా ఇదిగో మా స్వామి తమ్ముడితో సహా బయలుదేరాడు, నేను ఆయన అనుసరించి వెళుతున్నాం. వనవాసం చక్కగా జరిగి తిరిగి వచ్చేటట్టు నువ్వు దీవించు తల్లి, అప్పుడు నీకు జాతర చేయిస్తాను నేను. అంతేకాదు నాకు ఎంత ఉత్సాహంగా ఉందంటే నీ ఒడ్డున ఉన్న పవిత్రమైన తీర్థములు క్షేత్రములు దర్శిస్తూ వెళ్తాను. అంటే ఒక మణికర్ణిక, ఒక విశ్వనాథుడు మొదలైనవన్నీ చూస్తూ వెళతామని ఉత్సాహం. నమస్కారం చేసుకుని క్రమంగా గుహుడు ఏర్పాటు చేసిన అందమైన పడవపై వారు చేరుకున్నారు ప్రయాగకు, త్రివేణి సంగమ క్షేత్రం. అక్కడికి చేరుకున్న తర్వాత భరద్వాజ మహాముని ఆశ్రమానికి వెళ్ళారు. ఇప్పటికీ ప్రయాగ వద్ద దివ్యాశ్రమం ఉందండి. నేటికి మన మామూలు కంటితో చూడని సూక్ష్మ భూమికల్లో మహర్షులు అక్కడ రామాయణ స్మరణ చేస్తూ ఉంటారు. ఈ విషయం తులసీదాసు మహాకవి తన రామవంతన సిద్ధి పొందకు చూశాడు ఆయన ప్రయాగలు, రామచరిత మనసులో రాస్తాడు. అందుకే పుణ్యతీర్థాల్లో మహర్షులు ఉంటారు. అదే మానవుడు ప్రయత్నంగా ఈ జీవిత కాలంలో పుణ్యతీర్థాలు సేవించాలి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, అక్కడ మన కంటికి కనబడిన మహాత్ములు ఉంటారు, వాళ్ళ అనుగ్రహం చేత జన్మ చరితార్థమవుతుంది. నేటికి రామకథకి సాక్షాలుగా భారతదేశంలో పవిత్రమైన భూములు ఎన్నో ఎన్నో రామపాద స్పర్శ పొంది తీర్థములే క్షేత్రములే మనల్ని అనుగ్రహిస్తున్నాయి. అలాంటి ప్రయాగ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దర్శిలో 24న శ్రీనివాస కళ్యాణం కార్యక్రమం, భక్తులు విరివిగా హాజరు కావాలని మంత్రి సిద్ధా విజ్ఞప్తి. నేడు రేపు ఓటర్ల అవగాహన కార్యక్రమం, నమోదు పరిశీలన జరుపుకోవాలని ఓటర్లకు జేఎంజే న్యూస్ విజ్ఞప్తి. లూయిస్ బ్రెయిలీ జన్మదిన జ్ఞాపకార్థంగా ఒంగోలులో విభిన్న ప్రతిభావంతులకు అందులకు క్రీడా పోటీలు నిర్వహించిన జిల్లా ప్రతిభావంతులు, విద్యార్థులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.